ఒకటి ఏంటంటే ఆవిడ ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఒక ఫార్ములా భారతీయ జనతా పార్టీకి దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అని ఈవిడది రివర్స్ మొదట నేను తర్వాత నా కుటుంబం నా కులం ఇది క్లియర్ గా ఉంది ఆవిడకి ఇక్కడ ఫస్ట్ ఆవిడ తన ఇప్పుడు బాలకృష్ణ తుపాకీతో కాల్చినప్పుడు ఒక రకంగా వెళ్ళి రాజశేఖర్ రెడ్డి దగ్గర కంటతడి పెట్టుకుంది ఆవిడే ఎలాగోలా చేయండి నాకు నా తమ్ముడిని కాపాడండి అని చెప్పేసి కంటతడి పెట్టుకుంది రాజశేఖర్ రెడ్డి దగ్గర అతను సెట్ చేసి పెట్టాడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోనే ఉంది ఆవిడ కాంగ్రెస్ కూడా లేదనుకుంటా అప్పటికి బాలకృష్ణ అప్పటికి లేదు కదా మొన్న కదా కానీ వెళ్ళేసి ఎన్టీఆర్ కుమార్తె కూతురు వచ్చింది అడిగింది అవతలోడు చచ్చిపోలేదు కదా వాళ్ళదంతా చూసుకుంటాను అంటున్నారు కదా కానీ ఇచ్చేయండి అంటే అప్పుడు ఆ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదో తీసుకుని ఆయన ఎవరు వీళ్ళ డాక్టరే సుబ్బారావు అని ఆయన ఈయనకి మతిస్థితి సరిగ్గా లేదన్న పాయింట్ రాసిస్తే దాని ఆధారంగా పక్కన వదిలిపెట్టేశారు కోర్టులో కూడా అడ్జెక్షన్ చేయలా ఈవిడ ఏడ్చింది కాబట్టి కాకపోతే విచిత్రం వల్ల అదే బాలయ్య మళ్ళీ తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళి ఇల్లింటి ముందు తొడగొట్టాడు అనుకోండి ఇదే ఒక రఘురామ కృష్ణరాజు గారు ట్రై చేశారంట కనకమేడ ఆయన చాలా మంది హేమయ్యలు ట్రై చేశారు పెద్దలు కలపడానికి అవ్వలేదు కానీ ఈ మాత్రం అంటే సింపుల్ గా అయ్యిందని నేను అన్నగాని ఈ మాత్రం తీసుకెళ్లి కూర్చోబెట్టారు అంటే రాజకీయంగా కూడా రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీని ఒక దరికి చేర్చాలనుకుంటుందా ఈమె చేరుస్తుందా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి భారతీయ జనతా పార్టీ తరఫున గట్టిగా ప్రయత్నిస్తున్న వాళ్ళలో ఈవిడ కూడా ఒకటి అవును నో డౌట్ కాబట్టి అవుతుందా లేదా అనేది ఆ ప్రయత్నం వర్కౌట్ ఇప్పుడు ఈ వర్కౌట్ అవుతున్నాయి కదా రేపు పొద్దున్న ఆ ప్రయత్నం కూడా ఫలిస్తుందా అయితే అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరూ ఒక కాన్సెప్ట్ ఉందండి తెలంగాణ ఎలక్షన్ జరుగుతుంది నిన్నడు ఈ నేను చెప్పాను కదా తుత్తరగొట్టం వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్లతోనే దరిద్రం వెళ్ళ వీళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు కానీ నీకు మిగతా అన్ని వేరు బీజేపీ సోషల్ మీడియాని చాలా సీరియస్ గా తీసుకుంటుంది అధిష్టానం వాళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు అటు ఎవరి మెంటాలిటీ ఏంటి అనేటువంటి వీళ్ళందరూ అత్తెలివితేటలకు పోతా బెదిరిచ్చేస్తున్నారు ఎవడెవడో పెట్టాడు అన్న వీడియో నేను కూడా చూసే బాగా వైరల్ అయింది అతని పేరే పేరేదో తెలియదు కానీ మాకు రేపు పొద్దున చూపెడతాం ఈవీఎంలు అనేది ఉంటుంది ఆట ఆడిస్తాం మీకు అంటూ కేసీఆర్ కే